బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ లో భారత్ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. రాజధాని కీవ్ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు సాధ్యం కావడం లేదని, ప్రాణాలతో ఉంటామో లేదో అంటూ వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బాధితుల్లో కొందరు విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సోమవారం ఓ వార్తా సంస్థకు వీడియో సందేశాన్ని పంపించారు. కీవ్ లోని రెండు మెడికల్ కాలేజీలో చదువుతున్న 350 మంది భారత విద్యార్థులు ప్రస్తుతం ఓ రైల్వే స్టేషన్ లో తలదాచుకుంటున్నారు. దక్షిణ ఉక్రెయిన్లోని లెవిన్ పట్టణానికి చేరుకోవడానికి రైల్వే స్టేషన్కు వెళ్లగా సిబ్బంది తమను బలవంతంగా కిందికి తోసేశారని విద్యార్థులు చెప్పారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని వారు వాపోయారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే కర్రలతో చావబాదారని తెలిపారు. తమతో పాటు 100ల మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లోనే చిక్కుకుపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లొద్దని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నరేంద్రం బాగ్వి విద్యార్థులకు సూచించారు. తొలుత ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అక్కడ యుద్ధ భయం అంతగా లేదని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఉద్రిక్తంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్రమైనందున రాజధాని కీవ్ లో ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చని, తక్షణమే కీవ్ ను వీడాలని భారత పౌరులకు ఉక్రెయిన్ లోని భారత రాయభార కార్యాలయం మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. రష్యా బలిగాలు భారీగా కీవ్ నగరం వైపు కదులుతున్నాయి. అయితే ఈ తరుణంలో రైళ్లు ఇతర మార్గాల ద్వారా అత్యవసరంగా కీవ్ నుంచి బయటపడాలని అక్కడి విద్యార్థులతో పాటు భారత పౌరులకు ఎంబసీ సూచించింది. కీవ్ లో పరిస్థితి ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని, జాగ్రత్తగా సరిహద్దులకు చేరాలని భారత ఎంబసీ సూచించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కీవ్ పై పెద్ద ఎత్తున దాడులకు రష్యా సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతోందని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్లోని పౌరులను తక్షణమే అక్కడి నుంచి తరలించేందుకు C-17 విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరితగతిన తరలింపు ప్రక్రియను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇప్పటికే ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వము ఉక్రెయిన్ లో చేస్తున్నటువంటి భారతీయ విద్యార్థులు తీసుకొచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు ఇప్పటికే 100ల సంఖ్యలో విద్యార్థులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా 10,000 పైచిల్కు మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కున్నట్టు సమాచారం. ప్రధానంగా క్యూ లో ఉన్నటువంటి ఆయా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి నిజంగా అగమ్య గోచరంగా తయారుందని చెప్పుకోవచ్చు. చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క ఆకలితో అలమటిస్తారు, మరో పక్క బయట చూస్తే యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా ఎటు తప్పించుకోలేని పరిస్థితి. ఇప్పటికే కొంతమంది యూనివర్సిటీలు బదిలి మెట్రో స్టేషన్ లో తలదాచుకుంటారు, అట్లాగే బాంబ్ బంకర్ లో తలదాచుకుంటారు. అయితే వీళ్ళంతా కూడా తిరిగి యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికి కూడా కుదరలేదు. అండ్ యూనివర్సిటీస్ కూడా మొదటి నుంచి గత 20 రోజుల క్రితం కూడా చెప్పిన మాట, మీకు ఎట్లాంటి నష్టం ఉండదు, నేను చూసుకుంటామని చెప్పింది. తీరా యూనివర్సిటీ యజమానులు కూడా మాట మార్చిన నేపథ్యంలో కూడా విద్యార్థులంతా కూడా దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. మరోవైపు రష్యా ముప్పేట దాడి మొదలు పెట్టింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాజధాని క్యూ పై ఖచ్చితంగా తమ ఆధీనంలో తీసుకునేందుకు గాను ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా, అట్లాగే డ్రోన్ల ద్వారా కూడా దాడులు చేసేందుకు రష్యా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి కూడా భారతీయులందరూ వెంటనే అక్కడి నుంచి తరలి వెళ్ళాలి, సరిహద్దులకు వెళ్ళాలంటూ ఇండియన్ ఎంబసీ చెప్తున్న పరిస్థితి మనం చూస్తాను. అట్లాగే ఎట్టి పరిస్థితిలో కూడా వెంటనే వాటర్ దాటి వెళ్లాల్సిందిగా కూడా విదేశాంగ శాఖ విద్యార్థులను కోరుతుంది. మొత్తం మీద అయితే ఇండియన్ ఎయిర్పోర్ట్ మాత్రం కేవలం విమానాలు ఉంటుంది. ఇండియన్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎక్కువ మందిని తరలించేందుకు సాధ్యం అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో C-17 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే ఒక్కో యుద్ధ విమానం దాదాపు 1000 మంది తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఆ రకంగా యుద్ధ విమానాలు కనుక పంపిస్తే కనుక ఎక్కువ సంఖ్యలో పౌరులు, ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధ విమానాలు పంపేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చెందుతుంది. మరోవైపు ప్రధానమంత్రి రామ్దాస్, ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా దయనీయంగా మారింది. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభంపై మోడీ అత్యున్నత సమావేశం చర్చించడానికి మోడీ సిద్ధంగా ఉన్నారు. అయితే మరి ఈ సమావేశం ద్వారా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? భారత విద్యార్థులు ఇంకా చాలా మంది అక్కడ చిక్కుకున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఆపరేషన్ గంగాపేట చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నిన్న మోడీ కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింధ్యతో పాటు, అట్లాగే కిరణ్ రిజిజు, అట్లాగే అరవింద్ సింగ్ పూరి ఇట్లాంటి మంత్రులంతా కూడా బృందం
ఆయా దేశాలకు వెళ్ళిన కూడా పరిస్థితి ఇప్పటికే పోలాండ్ రొమేనియాతో పాటు మిగతా దేశ సరిహద్దుల్లో కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జయశంకర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీ కూడా వేశారు. ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. భారతీయ విద్యార్థులందరినీ కూడా ఆ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ రెస్క్యూ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ అక్కడ జరుగుతుందంటే క్షేత్రస్థాయిలో ఆ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎక్కడైతే ఆయా దేశాల సరిహద్దు వెళ్లే పరిస్థితుల్లో రైళ్లలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రైళ్లు నాశిస్తున్నారు. ఎందుకంటే రైళ్లలో ఎక్కువ మంది చేరుకున్నా వస్తుంది. బట్ రైళ్లలో అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా రైలు ఎక్కనేయకుండా తోసేస్తున్న పరిస్థితి, తిరిగి వాళ్ళపై ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి కూడా మనం నిన్న వాళ్ళు చూస్తా ఉన్నాం. మరోవైపు అటు యుద్ధం కూడా తీవ్ర రూపం దాల్చింది. ఎట్టి పరిస్థితుల్లో కీవును బదిలీ వెళ్ళాలంటే కూడా ఇండియన్ ఎంబసీ చాలా కీలకమైన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపు ఇంకా 10,000 మంది విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ అయితే కీవులో చిక్కున్న పరిస్థితి. సో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రెస్క్యూ చేసి బయట తీసుకొచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తా ఉంది. మరోవైపు అక్కడ నిలుకుంటుంటే పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులందరినీ, ప్రతి విద్యార్థిని అక్కడ ఉండకుండా సురక్షితంగా బయట తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. దానికి అనుగుణంగా అంటే చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే చూడాలి, ఇప్పుడు ఈ C-17 యుద్ధ విమానాలు కనుక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పొరుగు దేశాలకు సరిహద్దులు కనుక పంపితే కనుక ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే విషయంపై తీవ్రంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెంటనే బార్డర్ చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా వెంటనే కీవ్ నదిని బార్డర్ చేరుకుంటే కనుక వీళ్ళందరినీ సురక్షితంగా రెస్క్యూ చేయొచ్చని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. అందుకు అనుగుణంగా కూడా అక్కడ ఎంబసీ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సమాచారం అయితే ప్రస్తుతం చేరవేసే పనిలో ఉంది. స్పందన.